హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే స్వీట్ ఒకటి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మనకి అనుకోకుండా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ స్వీటు. మరి ఇప్పుడు ఈ స్వీట్ చేయడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైనాక 1 గ్లాసు గోధుమ రవ్వను తీసుకోవాలి. నేను వచ్చేసి మీడియం సైజు గోధుమ రవ్వను తీసుకున్నానండి. మంటని లో టు మీడియంలో పెట్టుకుని గోధుమ రవ్వ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ అనేది మారకుండా ఇలా వైట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లోకి మనం 1 గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులున్నర వాటర్ తీసుకోవాలి. 1 గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసులున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ నీళ్ళు ఇలా బాగా తెరులుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వలోకి పోసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసి గోధుమ రవ్వని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గోధుమ రవ్వని ఈ విధంగా ఉడకనివ్వాలి. చూడండి, ఇందులోని ఎసరంతా ఇంకింది కదా. ఇప్పుడు గోధుమ రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ ఇక్కడ నాకు 3 గ్లాసులున్నర నీళ్ళకి కరెక్ట్గా ఉడికింది. మీకు ఏదన్నా ఉడకలేదనిపిస్తే ఇంకొక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని గోధుమ రవ్వని ఉడకనివ్వండి. గోధుమ రవ్వ ఇలా బాగా ఉడికినాక 1 గ్లాసు గోధుమ రవ్వకి 1 1/2 గ్లాసు పంచదార వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకున్నట్లయితే పంచదార అంతా కరిగి ఈ విధంగా లూజ్గా అయిద్దండి ఈ మిశ్రమం. ఇది లూజ్గా అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి ఈ పంచదార పక్కన అంతా ఈ రవ్వకు పట్టేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇలా వేయటం వల్ల లడ్డు మంచి కలర్గా కనపడిద్దండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని చూడండి, ఈ మిశ్రమం కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనకి స్వీట్ అంటేనే నెయ్యితో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు నెయ్యి కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే 4-5 టేబుల్ స్పూన్ల వరకు అయినా సరే వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా గట్టిపడేంత వరకు ఉంచేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారి నాటి ఇంకొద్దిగా గట్టిపడిద్దండి. అందుకని ఈ స్టేజ్లోనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు పుచ్చ విత్తనాలు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. వీటిని వాటర్ మిలాన్ సీడ్స్ అంటారు కదండి, వాటిని వేస్తున్నాను. మీరు కావాలంటే వీటి బదులు జీడిపప్పు కిస్మిస్ అయినా సరే ఫ్రై చేసుకొని నేతిలో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని మనకి ఎంత సైజులో లడ్డూలు కావాలో అంత సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. లేదంటే ఇలాగైనా సరే గిన్నెలో తీసుకొని స్పూన్ తోటి తినేయొచ్చండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లం అయినా సరే వేసుకోవచ్చు. పంచదార 1 గ్లాసు రవ్వకి 1 1/2 గ్లాసు వేసుకున్నాం కదా, అదే బెల్లం అయితే 1 గ్లాసు రవ్వకి 1 1/2 గ్లాసుల పంచదార వేసుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకున్నామంటే గోధుమ రవ్వతో చేసిన లడ్డు మోతిచూర్ లడ్డులాగే ఉంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.